మొన్నూస్ రైతు సేవా కేంద్రం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనున్న గంట సింబల్ ని నొక్కండి. గులాబీ రంగు పురుగు కొట్టుకున్నాం. గులాబీ రంగు పురుగు మూడు రౌండ్ కొట్టినా సార్. ఆనందము క్లిక్ మొత్తం చెట్టు అదా ఈ ప్రతి చెట్టు చూడండి సార్. పండుకోండి సార్. మూడే రౌండ్ కొట్టాను. మూడే రౌండ్ ఏమంటే ఇంకా అక్కడ ఫైనాన్స్ ప్రాబ్లం తక్కువ దానికోసమని మూడే రౌండ్ నా స్తోమత ఉన్న కాడ నేను కొట్టుకున్నాను సార్. నాది కూడా ఇట్లే ఉంది సేమ్ పత్తి నేను అయిపోయింది నాది అమ్మినాడు సార్. ముప్పై అమ్మినాడు పత్తి. నాలుగు ఎకరాలకు ఇప్పుడు ఫస్ట్ కోత. ఫస్ట్ కోత అంటే ఈ పత్తి ఇప్పుడు పగిలిన పత్తి కాడికి తీస్తే 35 క్వింటాల్ అయింది అనేది. 35 క్వింటాల్ నాలుగు ఎకరాలకి 35 అంటే 4×8 32. ఇప్పుడు నా తీసినా ఇప్పుడు నాది బీసీ తీసినా 20 క్వింటాల్ పత్తి అయితే సార్. సేమ్ అంటే పండుకే సార్. ఇంకేం లేదు. వీడు ఎంత 15 సార్లు ఆడారు. 13 రౌండ్లు కొట్టినారు సార్. 13 రౌండ్లు నేను 3 రౌండ్లు కొట్టాను సార్. పైసలు లేక 3 రౌండ్లు కొట్టాను సార్. ఉన్న కాడికి చెప్తున్నా సార్. ఓపెన్ మా పరిస్థితి కాబట్టి నేను కొట్టాను సార్. పోయినసారి ఆయన మందులు కొట్టినాడు కాబట్టి ఆయన సేమ్ చూసి ఇప్పుడు నేను మీ కాడ రావడం సార్. ఈయన కొట్టినాడని నువ్వు వచ్చా? నేను వచ్చాను. నేను కొట్టినా నా తరపు నుంచి మళ్ళీ 10 మంది వచ్చినారు. నా సేమ్ చూసి ఈసారి మన సేమ్ చూసి ఈసారి మొత్తం వచ్చినారు సార్. ఇంత కాపు ఎప్పుడు రాలేదు సార్. నాకైతే ముందు ఎంత వచ్చేది? అంత ముందు 5 6 క్వింటాలు 8 క్వింటాలు అంతే సార్. ఇప్పుడు ఈ దిగుబడి ఈ లాస్ట్ ఈ 2 ఎకరాలు తీస్తేనే 15 క్వింటాలు తగ్గదు. ఈ పత్తి అడుగు పత్తి కాడి అడుగు పత్తి అడుగు అడుగు ఈ ఫస్ట్ పత్తి కాడ తీసుకుంటారే సార్. 20 క్వింటాలు 15 క్వింటాలు తగ్గదు. ఆయన రాసిందే రాసాడు తీసుకుపోయినా తీసుకుపోవాలి. మన అక్కడ ఫైనాన్స్ ప్రాబ్లం లేక వాళ్ళ అక్కడ ఉద్దరవి తెచ్చుకున్నాం సార్. గిట్టుబాటు లేదు సార్. మీ మందులు పడ్డ కాబట్టి మాకైతే చాలా మీ సార్ మాకు ఈ సార్ మాకు చాలా బెనిఫిట్ అయింది ఈ మందులకి. కాకపోతే నాకు ఆడ స్థేమత లేక 3 రౌండ్లు కొట్టినా సార్. ఈసారి మిర్చికే వాడాడు. మిర్చి 2 ఎకరాలు 50 క్వింటాలు 25 నువ్వు అన్నావు 25 కంపల్సరీ వస్తుంది అని చెప్పాడు. 25 తక్కువ తక్కువ అయినా కానీ 25 క్వింటాలు గ్యారెంటీ సార్. మళ్ళీ 25 ఎందుకు ఎక్కువ రావాలి కదా? అంటే ఫోటో పోయింది సేమ్. పోయినసారి ఫోటో పోయింది సేమ్. అంటే పత్తలాగా పత్తలాగైంది. ఇంకో వర్షాలకు పోయినసారి వర్షాకాలం సార్. డైలీ వర్షం ప్రతిసారి వర్షాలు పోయింది సార్. ఒక్కరోజు కుంటూ లేదు. ఒక్కరోజు కూడా కుంటూ లేదు సార్. అటువలన తగ్గింది దిగుబడి. మాకు 18 క్వింటాలు 15 క్వింటాలు మిగిలిన వాళ్ళది 10 కూడా ఏమి వచ్చలేదు. ఓవర్వర్ది ఇక్కడ రోడ్డు మీద ఇంగ్లీష్ మందు కొట్టినాడు ఒక ఆయన సాహెబ్. 10 లక్ష వచ్చింది
కొమ్మలు ఇప్పుడు తుచ్చినాం అనుకుంటున్నా ముందుకే ముందుకే చుంచేది ముందుకే ఆ మనకు కింద నుంచి ఒక 20 20 ఈ అంగలు 20 వచ్చింది 20 22 పైన చుంచేది ఇది కూడా స్వచ్ఛంగానే ఉన్నా ఇది ఊరి ఊరి ఒట్టికి పెరుగుతాయి కానీ సైడ్ కాయలంతా పెద్ద కాదు చుంచేది మొత్తానికి చుంచేది ఇప్పుడు తుచ్చినది కూడా ఒకసారి చూసి వచ్చినాం మూడు రౌండ్లు కట్టాను చూడండి సార్ చెట్టు పట్టకలు కదా ఈ గొలుసు కట్ట కాదు 1 2 3 4 5 6 7 కాయలు సెట్టాను 1 2 3 4 5 ఈ కాయ సైజ్ కూడా ఉండదు సార్ వేరే మొదలు ఎక్కడ పదహైదు కంటే ఈజీగా కదా సార్ ప్రతి సైజ్ ఇంకా కాయలు చూడండి సార్ ప్రతి కాయలు ఇది తీస్తేనే ఆల్రెడీ ఇప్పుడు చెట్టుకు వచ్చేసి 15 కాయలు పైన వల్లనే సార్ ఇంకా ఇదల్లా ఇది ఎక్కువనే మూడు రోజులకు వచ్చేసి నాలుగు 15 అనుకున్నాను సార్ నేను ఏడు గంటలు 8 గంటలు కావచ్చు సార్ అంతే అంతకుమించి ఎక్కువ కావచ్చు సార్ నిజమే సార్ అవుతాం చెప్పి నీకు మాకు ఇప్పుడు మా 5 గంటల కన్నా ఎక్కువ దాటం ఈ మన ఇట 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 పొడుగుతాయి ఇది మనకి ఇట ఇట పొడుగుతాయి ఇది ఒకటే కాయ ఉంది కదా ఈ చెట్టుకు మన 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 చెట్టుకు చూస్తే 4 కాయలు ఉన్నాయి దీనికి 2 కాయలు ఉన్నాయి ఇది ఒకటే ఇది పోతుంది ఇంకా ఇంకా ఒక కాయను ఈ చెట్టుకు వచ్చేసి మొత్తం చూడండి అలాంటి తెగులు వచ్చేసి మన తెగులు వచ్చలేదు తెచ్చుకోండి సార్ అప్పుడు నేను 5 రౌండ్లు కాకపోతే ఫస్ట్ ఇంగ్లీష్ మందు కొట్టాను సుమారు మూల చిన్న నరస నరస సన్నగా ఉన్నప్పుడు సార్ అది ఒక్కటి కలిసి మళ్ళీ మన రౌండ్లు 5 రౌండ్లు పడ్డాము వెరైటీ ఏంది ఇది సూపర్ టెన్ సార్ మీ ఏరియా అంతా సూపర్ టెన్ సార్ మన ఇక్కడ మరీ ప్రాబ్లం తొడమేలు రాత్రులు వస్తాం సార్ మరి తొడమేలు రాసి ఇట బొబ్బెర బొబ్బెర లెక్క వస్తుంది అంటే మొన్న మందు తెగుల మందు కొడితే కవర్ అయింది సార్ మరి అత్త కాదు కింద ఉండే ఖాతాల్లో నా దగ్గర అందరు అదే అంటున్నారు తొడిమిలు రాలుతాయిదని 60-75 రోజులు ముంచి వచ్చినది మొగపోతనే వస్తుంది మొగపోత నిలవు ఆడపోతనే నిలుస్తుంది పైన వచ్చి దీని ఒక తొడిమిలు రాలమని చెప్పి మొన్న తెగులు మందు కొట్టిన తర్వాత కంట్రోల్ లేదు సార్ చెట్టు కూడా చచ్చిపోతున్నాయి చెట్టు చచ్చిపోయింది కూడా కంట్రోల్ లేదు సార్ తెగులు వేరే చచ్చిపోయేది వేరే నిలిచేది వేరే ఒకవేళ తెగులు ఉన్నా కానీ కొట్టుకుంటే మంచిదే కానీ ఎక్కువ రోజులు వయసు అయిపోయిన తర్వాత ఇట్లా మీకు కాయ అదే ఎల్లో కలర్ వచ్చి రాలవు ఇట్లా ఉంటాయి అనమాట ఇది ఇప్పుడు మొత్తం కాయలు అవుతాయి మొత్తం కాయలు వయసు కావాలి వయసు అయితేనే నిలుస్తాయి కానీ వయసు కాకముందుకు నిలవు ఇట్లా వయసు నిలబడతాయి ఇది 90 రోజుల పైర సార్ ఇది 90 రోజులు అంటే 75 రోజుల నుంచి ఖాతాకు నిలబడతాయి ఆ ఖాతాకు నిలబడి నాటినేది కాదు గురుకేసినది గురువు అదే విత్తనం కుళ్ళు పెట్టి ఈత చల్లే సార్ ఈ షెట్లు అంతా చేసేయి ఈ షెట్లా సార్ బొబ్బెర వచ్చింది అది మొత్తం చేసేయండి ఎందుకంటే మీరు ఒత్తుగా పెట్టారు ఒక దానికి ఒక 5 షెట్లు చేసినా కానీ ఆ షెట్ను పైన నుంచి పట్టుకునే పోయి ఈ షెట్ మొత్తం అంటే తెగులు వచ్చినా కాపు కాసింది సార్ తెగులు వచ్చినా ఖాత కాసాయి అది అది పైన కాయవు కిందకి కాసినాయి కానీ పైన కాయవు
అట్లా చెట్లు ఉంటే తీసేయండి ఎందుకంటే మీరు విత్తనం పెట్టారు కదా అదే మేము దూరం రెండు అడుగులు పెట్టి తిన్నట్టే ఒక చెట్టు పోతుంటే అది కూడా వచ్చి కమ్ముకుంటారు కానీ నేను ఫస్ట్ టైం వేసాను సార్ ఈసారి ఎప్పుడు వేయలేదు మిరప ఈసారి వేసాను సార్ ఎప్పుడు ఎన్ని నాలుగు సార్లు అయిందా మందులు ఏమంటే మార్చుతాడని నిన్న మందులు మార్చుతా పాతది కొట్టుకోండి కొట్టుకుని ఇప్పుడు కొత్తగా వచ్చింది మళ్ళీ మొదటి నుంచి పాతది రెండు రౌండ్లకు ఉంది సార్ మళ్ళీ ఇప్పుడు నేను మొన్న మీ కాడ నాలుగు రౌండ్లకు ఇచ్చాను సార్ పాత అయినా అక్కడ రెండు రౌండ్ మూడు రౌండ్లకు ఉంది అంటే మళ్ళీ కొత్త తీసుకొచ్చుకున్నాను ఉండని ఎటు బయట వస్తుందో మార్చని కానీ ఇంకా అదే నేను ఐదో రౌండ్లు కొట్టినా సార్ ఇంకా ఆరో రౌండ్ కొట్టాలి ఇంకా నాలుగు రౌండ్లు పై మంది కొట్టాను ఇప్పుడు ఏ స్టేజ్లో ఉంటే చెట్లు ఎన్నిసార్లు కొట్టింటారు మిగిలిన వాళ్ళ పన్నెండు మందిలో ఏంటంటే పది సార్లు కొట్టారు పది సార్లు కొట్టారు వాళ్ళు ఒకసారి పురుగు కొడతారు ఒకసారి తెగులు అది అది లెక్క రాదు కదా అది లెక్క రాదు ముడతనే లెక్క మన ముడతకే లెక్క పురుగు తెగులు ఉండేది లెక్కకు రాదు అట్లే తాత అమరింది తొంభై రోజులు అంటున్నావు కదా ముప్పై రోజుల్లో ఫుల్గా అయిపోతాయి ముప్పై రోజుల్లో ముప్పై రోజుల్లో ముప్పై రోజులు కాపాడుకుంటే చాలు ముప్పై రోజులు మీరు తీసుకొచ్చిన మందులు కొట్టుకున్నాం కానీ సరిపోతాయి అదే సరే కానీ బూడి తెగులు మాత్రం కొట్టుకోవాలి ఇప్పుడు బూడి తెగులు వినోదం ఇంకా కొద్దిగా తీసుకోవాలి వినోదం తీసుకుని బూడి తెగులు వాడుకోవాలి బూడి తెగులు రెండు రెండు బాటిల్ ఎక్స్ట్రా తెచ్చాను సార్ అదే ఇంకా వచ్చేది బూడి తెగులే మనకి నవంబర్ 15 తర్వాత బూడి తెగులు వస్తాయి బూడి తెగులు వచ్చిన ఆకులు అన్ని రాలిపోతాయి రాలిపోతాయి నవంబర్ 15 తర్వాత మాత్రం ఖచ్చితంగా వస్తాయి ఇది పురుగుదే పురుగుదిలే ఏడ ఏడ బొక్క పెట్టినాయి పురుగు మరి దీని కిందకి ఎర్రగా అయినాయి ఒట్టిగా ఎర్రగా కావు పురుగే పురుగు ఉండాలి లేకపోతే తెగులు ఉండాలి ఇదేమో తెగులు సంబంధించినవి వినోదం వాడుకుంటూ పోతుంది అదేమో పురుగు బాగానే ఉంది ఇదిగా ఇది ఇంకొక ఎర్ర కావాలి అయినా సార్ ఆల్రెడీ ఎర్రగా ఏర్పడేసినాయి ఎరుపు బాగుంటది షైనింగ్ కూడా బాగుంది పోయిన సార్ ఈయన తలకాయ తక్కువైంది సార్ వేరే ఇంగ్లీష్ మందులు కొట్టిన తలకాయ ఎక్కువైంది పదహైదుకి నాకు నాలుగు క్వింటాల్ వచ్చింది నాలుగు రెండు ఎకరాల మీద రెండు ఎకరాల మీద ఉత్త నాలుగు తలకాయ నాలుగు క్వింటాల్ అయింది సార్ పద్నాలుగు పద్నాలుగు క్వింటాల్ అయింది రెండు ఎకరాలకు పద్నాలుగు క్వింటాల్ వచ్చింది తాలకాయ తాలకాయ మంచికాయ మంచికాయ 24-25 వచ్చింది నాకు లేవు సార్ మొన్న వారంలో అయితే ఇప్పుడు లేవులే కానీ నేను అనేది ఏంది ఏంటంటే కొద్దిగా ఒక వయసు వచ్చేటప్పుడు కొన్ని మొక్కు మూతలు వస్తాయి కదా అవి పడిపోతాయి అన్నమాట ఇప్పుడు నీ వయసు అయిన కొద్దిగా అయిన కొద్దిగా ఒక్క ఒక్క కాయ కూడాను ఎల్లో కలర్ ఉండవు మొత్తం ఏదైనా కొనలో చూడండి అది కింద ఉండే తెలియదు కానీ ఈ కొనలనే చూడాలి ఇప్పుడు ఉండవు అదొకటే సార్ భయం అది ముడత ఒకటి వచ్చింది సార్ ముడత పోవాలి అనుకుంటున్నట్టే మనం సక్కెక్ కానీ క్యూర్ కానీ ఆనందం ఆయిల్ ఈ నాలుగు ఐటాలు మనం మార్చి మార్చి ఇస్తాం కదా అదే వాడుకోవాలి ముడతలు పోవాలంటే అది
प्रपंच मत मुझे संबंध लेजारी वीक मध्य नूने बला రైతు సేవా కేంద్రం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనున్న గంట సింబల్ ని నొక్కండి।